అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ మహాలింగేశ్వర గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ శుక్రవారం రోజున ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కార్యకర్తలతో తన అభిమానులతో జరిగే సమావేశాలతో పాటు ఇతర ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం అనుకూలంగా బైపాస్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రజలు తనను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా బూత్ 5 నుంచి 10 మంది ఆయా గణప గణప వెళ్లి గ్యారెంటీ కార్డు 6 మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇంద్రం ఇండ్లు యువ వికాసం సేవిత ఈ 6 గ్యారెంటీ సభ్యులందరి విడమర్చి చెబుతూ మనం ఈ ఎన్నికల్లో మన ప్రజలు మనవైపు తిప్పని విధంగా ఆ గ్యారెంటీ కార్డు టాప్ ప్రయారిటీలో స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నా. కా ప్రయారిటీ స్పెషల్ డ్రైవ్ ఇది ఏ విధంగా అనుకుంటుందో కానీ ముమ్మరంగా ఈ 3 రోజులు మాత్రం గ్యారెంటీ కార్డు పంపిణీ జరగాలి. 3 రోజుల తర్వాత మరో ఆలోచన వస్తే కూడా అనుకుని సిద్ధంగా ఉండాలన్నమాట. దయచేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గ్రామాల్లో ప్రచారం వెళ్ళినప్పుడు కూడా లీజింగ్ నేచర్తో ప్రతి గణపతి ప్రతి గుండెను కట్టే విధంగా 5 సంవత్సరాలు అధికార పార్టీ వేయగలని చెప్తూ అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమం చెప్పి రాజకీయ ప్రసారం చేయదలుచుకోలేదు. మీరు ఒక్కొక్కరు 100 మందితో 1000 మందితో సమానమైనటువంటి నాయకత్వం కాబట్టి మీరందరూ కూడా మన తెలంగాణ నాయకత్వంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం చెప్తూ ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ వైఫల్యం చెప్తూ రాబోయే ఎన్నికల్లో మీ ఆశీర్వాదాలు ఏం చేస్తామో ఈ 3 అంశాలు 5-5 నిమిషాలు దయచేసి చెప్పవలసిందిగా మీరు.